అది కొన్ని శక్తులను మీ శరీరం వైపు ఆకర్షించవచ్చు. వాటిని మీరు తట్టుకోలేకపోవచ్చు. అది మీ జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టొచ్చు. మీరు మీ శరీరంతో ఏం కావాలంటే అది చేయొచ్చు. మీతోనే కాదు, ఇక్కడున్న వారందరి శరీరాలతో కూడా. లోహానికి ఒక విధమైన గ్రహణ శక్తి ఉంటుంది. నేను మాట్లాడడానికి సంశయించే అంశం వైపుకి నన్ను తీసుకెళ్తున్నారు, ఎందుకంటే నేను ఇంకా మీ అనుభవంలోకి రాని విషయాల గురించి మాట్లాడడానికి ఇష్టపడను. ఎందుకంటే మీ అనుభవానికి రాని విషయాల గురించి నేను మాట్లాడితే మీకున్న అవకాశం ఒక్కటే, అదేంటంటే నన్ను నమ్మడము లేదా నమ్మకపోవడం. నన్ను మీరు నమ్మితే మీరు సత్యానికి ఏమాత్రం దగ్గరగా వెళ్ళలేరు. మీరు నమ్మకపోతే కూడా సత్యానికి దగ్గరగా వెళ్ళలేరు. అంతేగా, మీరు అక్కడే ఉండిపోతారు. కానీ బుర్రలో ఏదో తమాషా జరుగుతూ ఉంటుంది. మనుషులు తరచుగా చేసే పొరపాటు ఇదే, అనుభవంలో లేని విషయాల గురించి మాట్లాడుతూ ఉండడం. కానీ ప్రస్తుతం ప్రశ్న ఏంటంటే, అసలు అలాంటిది ఉంటుందా? నేను బొటనవేలికి ఉంగరం పెట్టుకుంటే నన్ను తీసేయమని ఎందుకు అంటున్నారు అని. చూడండి, ఈ మానవ శరీరం ఒక యంత్రాంగం. మీరు దానితో చాలా ఎక్కువగా అనుబంధం కలిగి అదే నేను అనుకుంటున్నారు, కానీ నిజానికి అది ఒక యంత్రాంగం మాత్రమే. అవునా? ఇక్కడ మీలో ఎవరికైనా సర్జరీ జరిగిందా అండి? మీకు సర్జరీ జరుగుతున్నప్పుడు వారు ఒక కారుని గ్యారేజ్కి తీసుకెళ్తే ఎలా చూస్తారో అలాగే చూస్తారు కదా. మిమ్మల్ని పడుకోబెడతారు, కోతలు పెడతారు, సరిచేస్తారు, తెరుస్తారు, మూస్తారు, శుభ్రపరుస్తారు, అన్నీ చేసేస్తుంటారు కదా. వాళ్ళు మిమ్మల్ని ఒక యంత్రాన్ని చూసినట్టు చూస్తారు అంతే. చాలామందికి సర్జరీ అనేది ఒక అవమానకరమైన ప్రక్రియ, ఎందుకంటే మీకున్న అతి సూక్ష్మమైన గ్రహణ శక్తి అంతా తప్పిపోయి వాళ్ళు మిమ్మల్ని కోసి కుట్టి శుభ్రపరిచి ఏవేవో చేసేస్తారు. ఎలా చేయడం అవసరమో అలా చేస్తారు. అంతేగా, ఎందుకంటే ఇది ఒక యంత్రాంగం. ఈ యంత్రాంగం ఎన్నో అవకాశాలతో మీకు దక్కింది. నేనన్నట్టు యోగాని మనం ఆ దైవానికి చేర్చే ఒక నిచ్చెనలాగా చూస్తాం. మీకు దీన్ని ఎలా ఉంచుకోవాలో తెలిస్తే ఇది ఒక అద్భుతమైన విషయం. కానీ ప్రస్తుతం మీరు దాన్ని అతి తక్కువగా వాడుతున్నారు, చాలా చాలా తక్కువగా. ఇది ఒక ఎగిరే విమానం, కానీ మీరు దాన్ని నడిపించాలనుకుంటున్నారా? అంటే మీరు విమానాన్ని నడపాలని అనుకున్నప్పుడు దాని రెండు రెక్కలు అడ్డొచ్చి ఇళ్లకు స్తంభాలకు తగులుతూ ఉంటాయి. అందువల్ల అవి పనికిరానివి. ఆ రెండు రెక్కలను మీరు కత్తిరించేస్తారు. ఆ రెండు రెక్కల్ని కత్తిరించేస్తారు కదా, ఆ తర్వాత నడుపుతారు. ఇక రెక్కలు తెగిపడ్డ విమానం నిజానికి ఒక మంచి బస్సు. అంతేగా, మీకు సంతోషమేగా, తప్పే ఉంది. మనం ఒక చక్కటి బస్సును నడుపుతున్నాం. కానీ ఒక విమానం ఎలా నడపాలో తెలిసిన వారికి రెక్కలు తెగిన విమానం కనిపిస్తే ఏడుపు వస్తుంది కదా, చాలా ఏడుపు వస్తుంది. అంతేనా? నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు జరుగుతున్న యోగా పద్ధతులను చూస్తే, మనుషులు జీవిస్తున్న విధానం చూస్తే, ఎందుకంటే ఇది మరోలా ఉండొచ్చు, మీరు ఊహించినంత గొప్పగా. ఇప్పుడు నేను మరింత వివరాల్లోకి వెళితే అది ఒక చందమామ కథలాగా ఉంటుంది. అచ్చం చందమామ కథలా ఉంటుంది. కాస్త తర్కం ఉన్నవాళ్ళకి నమ్మడానికి చాలా వింతగా ఉంటుంది. అలాంటి ఒక చెత్త విషయాన్ని నాకెవరైనా చెబితే నేనైతే నమ్మను. కానీ నాకు ఇవి నిత్యం జరిగే అనుభవాలు, ఎన్నో విషయాలు. ఇక్కడే ప్రస్తుతం మీరున్న ఈ స్థలంలోనే జీవితంలోని ఎన్నో పార్శ్వాలు ఉన్నాయి, ఈ క్షణంలోనే. కానీ మీ అనుభవంలో లేవు. నేను భౌతిక సత్యాల గురించి మాట్లాడుతున్నాను, మరేదో విషయాల గురించి మాట్లాడట్లేదే. మనం ఇక్కడ కూర్చొని ఈ కార్యక్రమంలో ఉండగా ఎన్నో భౌతిక సత్యాలు ఉన్నాయి. ఇక్కడే ఎన్నో రకాల విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఇది చాలా పెద్ద ప్రపంచం, ఎన్నెన్నో పొరలుగా ఒకదానిలో ఒకటి ఇమిడి ఉన్న ప్రపంచం. ఇవాళ ఆధునిక విజ్ఞానం దాన్ని గుర్తిస్తుంది కూడా, తెలుసా? వాళ్ళు సమాంతరంగా ఒకదానిలో మరొకటి ఉండే వేరువేరు ప్రపంచాల గురించి మాట్లాడుతున్నారు. అలానే ఉంది.
శుద్ధ ప్రక్రియ కేవలం ఒక ఒక టెక్నాలజీ లాంటిది. కొద్ది సంవత్సరాల క్రితం ఏదైతే అసాధ్యం అనుకున్నామో అది ఈనాడు నిజమైంది కదా. అచ్చం అలాగే క్షుద్ర విద్య కూడా ఒక సాంకేతికతే, కానీ భౌతికం. అది ఇంకా భౌతిక ప్రపంచ స్థాయిలోనే ఉంది, కానీ వేరే స్థాయి భౌతికతను నిర్వహిస్తుంది. మీకు తెలిసిన భౌతికత కాదది. ఇక మీ బొటనవేలికి ఉంగరం పెట్టుకుంటే ఏమవుతుంది అంటే అది కొన్ని రకాల శక్తులను మీ శరీరం వైపు ఆకర్షిస్తుంది. మీరు వాటిని తట్టుకోలేకపోవచ్చు. అది మీ జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేయచ్చు. మీరు కొన్ని చోట్లకు వెళ్ళడం అంటూ జరిగితే, కొన్ని రకాల శక్తులను ఆకర్షిస్తే అది మీ జీవితం మొత్తాన్ని అనవసర ఇబ్బందుల్లోకి నెట్టేయచ్చు. ఎందుకంటే మీ బొటనవేలుకు లోహం పెట్టిన మరుక్షణం ఆ శక్తులను మీరు కావాలనుకుంటున్నారని అవి అనుకుంటాయి. కాబట్టి మీరు మీ బుర్ర నుంచి ఒక పెద్ద యాంటినా పెడితే అది కాలిఫోర్నియా చుట్టుపక్కల ఉన్న ప్రతి రేడియో స్టేషన్ యొక్క తరంగాలను పట్టుకుంటుంది. వాటిని మీరు భరించాలి. మీకు అవేవి వద్దు అనిపిస్తే యాంటీనాని తీసిపారేయండి, అంతేగా. ఇది కూడా అచ్చం అలాంటిదే. లోహానికి ఒక విధమైన గ్రహణం ఉంటుంది, ఒక విధమైన ప్రభావం కూడా ఉంటుంది. అందువల్ల దాన్ని కొన్ని విధాలుగా వాడతారు. కాబట్టి ఉంగరాన్ని ఎప్పుడూ ఉంగరం వేలికే పెట్టుకోవాలని నిర్ణయించారు. ప్రపంచం అంతా దీన్ని ఉంగరం వేలు అనే అంటారు కదా. అలా అనడం యాదృచ్ఛికం అనుకుంటున్నారా? అది యాదృచ్ఛికం కాదు, అస్సలు యాదృచ్ఛికం కాదు. ఈ ఉంగరం వేలు ఇక్కడి నుండి ఇక్కడి వరకు చూస్తే ఈ భౌతిక విశ్వమంతా అందులోనే ఉంది. అది మీ కంప్యూటర్ మౌస్ లాంటిది. మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా అంటే మిమ్మల్ని మీరు ఒక పార్శ్వం నుండి మరో పార్శ్వానికి తీసుకువెళ్ళవచ్చు. మీరు ఈ శరీరంతో కావాల్సిన విషయాలన్నీ చేయొచ్చు. కేవలం మీ శరీరంతోనే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి శరీరంతోనూ చేయొచ్చు. మీరు ఏది కావాలంటే అది చేయొచ్చు, కేవలం మీ ఉంగరం వేలుతోనే. యోగాలో దీని గురించి ఒక పెద్ద శాస్త్రమే ఉంది. ఉంగరం వేలుని మీ ఉనికి యొక్క తాళం చెవిగా పరిగణిస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఉంగరం వేలికి ఉంగరం పెట్టుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ వ్యవస్థని నిలకడగా ఉంచడానికి అది అతి సులువైన మార్గం. మీరు ఉంగరం వేలుకు ఒక లోహాన్ని ఉంచితే మీ శరీర వ్యవస్థ చాలా నిలకడగా ఉంటుంది. ఒకవేళ మీరు ఇక్కడ మరెక్కడ పెట్టుకున్నా కూడా ఈ మధ్యకాలంలో మనుషులు ఎక్కడ పెడితే అక్కడ లోహాన్ని అమర్చుకుంటున్నారు. వాటి ప్రభావాలు అవి చూపిస్తాయి, కానీ అదే నిర్ణయాత్మకం కాదు కదా. ఇట్స్ నాట్ ఎ డిసైడింగ్ ఫ్యాక్టర్ లైక్ దాట్. ఇవన్నీ వేసుకొని కూడా మనుషులు మామూలుగానే ఉండొచ్చు, కానీ అది ఎలాంటిదంటే మీరు కారుని చతురస్రంగా ఒక గోడలాగా తయారు చేసుకుని నడపచ్చు, నడపగలుగుతాం కూడా, కానీ అది రెండింతల పెట్రోల్ని తాగేస్తుందంతే. సరైన ఆకారంలో ఉంటే అంత తాగదు, అంతే కదా. ఇది కూడా అంతే. మీరు కూడా అలాగే అన్నిటికుండా వెళ్ళచ్చు, కానీ ఆ రకమైన జీవన ప్రక్రియలో మీరు బాగా అలసిపోతారంతే. హాయిగా శ్రమ లేకుండా జీవితాన్ని గడిపే బదులు తప్పు విషయాలను చేస్తూ ఎంతో కష్టతరంగా జీవిస్తూ ఉంటారు. అందరూ జీవిస్తారు, కానీ అందరికీ ఒక రకమైన హాయి ఉండదు కదా, అంతే కదండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో మీరు సరైన విషయాలు చేయకపోతే మీకు సరైన విషయాలు జరగవు. బయటైనా లోపలైనా ఏ పార్శ్వంలో అయినా ఎక్కడైనా సరే మీరు సరైన విషయాలు చేయకపోతే మీకు సరైన విషయాలు జరగవు. అది అలానే ఉంటుంది.